మరి ఈ ప్రాంతం నుండి ఎంతోమంది అభిమానులు ఇన్నాళ్ళకి మనకి విశాఖపట్నంకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతుంది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎంతోమంది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయటం నాకు తెలుసు ఈరోజు మరి మనందరి కళలు సాకారం అవుతున్న వేళ త్వరలోనే విశాఖకి పరిపాలనా రాజధాని రాబోతుందని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించటం పరిపాలనా వికేంద్రీకరణ అన్న అంశాన్ని ఇవాళ దేశంలోనే ప్రకటించి దానిని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం మన వైఎస్ఆర్సిపి పార్టీ దాని అధ్యక్షులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాము పరిపాలన వికేంద్రీకరణ అన్న ఒక వినూత్నమైన భావజాలంతో ఇవాళ గ్రామస్థాయికి మన సచివాలయాన్ని అన్న మాట ప్రకారంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థని తీసుకుని వచ్చాము ఒక వాలంటీర్ వ్యవస్థని ప్రజల ముంగిటికి తీసుకుని వెళ్ళాము ఇంచుమించు నాలుగు లక్షల మంది అటు వాలంటీర్స్ కానీ ఇటు సచివాలయ ఉద్యోగులు కానీ నాలుగు లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాము ఇదంతా పరిపాలన వికేంద్రీకరణలో ఒక భాగం ఒకప్పుడు సచివాలయం అంటే ఏదో ఒక సెంటర్లో ఎక్కడో క్యాపిటల్లో ఉండి అక్కడికే ప్రతి వినతులు కూడా వెళ్ళేటప్పటికీ మరి ఆ పదవీ కాలం పూర్తయిన సందర్భాలు మనకి తెలిసేవి ఈరోజు ప్రజలకు ఒక సమస్య వస్తే వాళ్ళ గ్రామంలోనే దాన్ని పరిష్కరించి మూడు రోజుల్లోనే ఆ సమస్యని పరిష్కారాన్ని కూడా మరి కేంద్ర కార్యాలయానికి కూడా ఆ వినతులు వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాము రైతు భరోసా కేంద్రం ఒక రైతుకి ఏదైనా అవసరమైతే మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళటం రోజుల తరబడి గంటల తరబడి అక్కడ వెయిట్ చేయటం అధికారుల కోసం నిరీక్షించటం ఈరోజు ఆ గ్రామంలోనే వాళ్ళకి కావలసిన అన్ని వివరాలు కూడా మరి రైతుకి అందుతూ ఉన్నాయి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మన రైతు భరోసా కేంద్రాలకి ఒక గుర్తింపు వచ్చింది అలాగే నాడు నేడు మనం ఈ రెండు మూడు రోజుల్లోనే మనం డబ్ల్యూహెచ్ఓ కూడా మన విద్యా వ్యవస్థని నాడు నేడు ద్వారా పాఠశాలలన్నిటిని కూడా ఆధునీకరిస్తూ మనం విద్యని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలకి వచ్చే విధంగా మరి సరికొత్త హంగులతో అన్ని సదుపాయాలతో అత్యధిక బడ్జెట్తో కూడా మన పాఠశాలని బాగు చేయటం మనం చూసాము ఈరోజు డబ్ల్యూహెచ్ఓ కూడా దీన్ని టేకప్ చేసి అత్యధిక ఫండ్స్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పాఠశాల విద్యకి నాడు నేడు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తుంది ఇటువంటి వినూత్న ఆలోచనలతో ప్రజలందరికీ కూడా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందరిలాగా ఏదో సాధారణ ఎలక్షన్లో వచ్చిన ప్రభుత్వం కాదు ప్రజల ఆకాంక్షల నుండి ప్రజల సమస్యల నుండి సుదీర్ఘ పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో సమస్యల్ని తెలుసుకొని దాన్ని ఏ రకంగా పరి పరి అంటే వాటిని పరిష్కరించేలాగా సమస్యలని పరిష్కరించే విధంగా నవరత్నాల రూపకల్పన జరిగింది ఏదో యాదృచ్ఛికంగా ఏదో ఒక పథకం పెడతాము ప్రభుత్వం ఇది చేస్తే మనకు ఒక మైలేజ్ వస్తుందని కాదు ప్రతి సమస్యని కూడా ఈ తొమ్మిది అంశాల్లో కూడా పొందుపరచడం జరిగింది రైతుల కోసం మరి పంట వేసిన దగ్గర నుంచి వాళ్ళకి లాభసాటి వ్యవసాయం వచ్చే వరకు కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా ఒక చిన్నారి పుట్టిన వెంటనే ఒక మంచి హైయర్ ఎడ్యుకేషన్తో ఆ తండ్రులని ఆ కుటుంబాన్ని పోషించే విధంగా మరి అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన జగనన్న గోరుముద్ద అంటే ఆ బిడ్డ పూర్తి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంది మరి నాడు నేడు పిల్లల ముందు అసలు స్కూల్కి వెళ్ళాలి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలి పేదవాడికి కూడా విద్యా వైద్యం కూడా మరి వారి వారి చేతికి అందాలి అన్న సత్సంకల్పంతో మరి ఎంతో వేల కోట్ల బడ్జెట్ని కేటాయించారు ఇలా అన్ని రకాలుగా ఒక ఇన్నోవేటివ్ ఆలోచనలతో మన ప్రభుత్వం వెళుతుంది దానిలో భాగమే పరిపాలన వికేంద్రీకరణ సో దీనికి మూ మూల ఆలోచనలు ఎప్పుడు పడినాయి అంటే అసలు మన రాష్ట్ర విభజన అప్పుడు దీని సంకల్పం జరిగింది ఎందుకంటే మొట్టమొదటి నుండి మనకి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం అయితే మన అలనాడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి కూడా మనకి ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలనేదే మన ఆకాంక్ష అయితే ఒక హైదరాబాద్ ఒక డెవలప్డ్ నగరం మీద ఉన్న అపేక్షతో తెలంగాణ మనకి వేరు చేయబడింది మనకు తెలుసు ఎందుకంటే హైదరాబాడే మెయిన్ ఫోకస్ అందరికీ కూడా సో అటువంటి మహానగరం మరి ఆ డెవలప్ అయిన నగరాన్ని తీసుకుని దాని చుట్టూ తెలంగాణ రాష్ట్రం మీద పోరాటం చేయటం మనకు తెలుసు అప్పటి నుండి కూడా సో ఒక దగ్గరే పరిపాలన కేంద్రీకృతమైతే ఒక నగరమే మహానగరంగా డెవలప్ అయితే ఎప్పటికైనా ఫ్యూచర్లో మరి దాని చుట్టూ అభివృద్ధి అయితే మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేయటం అవకాశం ఉండదు అని ఈ పరిపాలన వికేంద్రీకరణ ఇటు ఈ రాజధాని అంశంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక ఇది ఇది కొత్త కాదు చాలా చోట్ల కూడా రెండు మూడు చోట్ల రాజధానులు మనకి తెలుసు పార్లమెంట్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు పార్లమెంటు సాక్షిగా రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకోదు వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం వారు ఎటువంటి డెసిషన్స్ ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో ప్రజల తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు అత్యధికులు వాళ్ళు తీర్మానం చేస్తే దాన్ని ఆమోదం చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంటుంది అది మా పరిధిలో అంశం కాదని కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంట్లో కూడా తెలపడం జరిగింది ఇక రెండో విషయం అమరావతి రాజధాని అని అందులో జరిగిన విషయాలు చాలా వరకు మనకు తెలుసు మొట్టమొదట అసలు అక్కడ ఏ రకంగా ముందు ఒక పేరు చెప్పటం తరువాత ఈ అమరావతి ల్యాండ్ ఎక్కువ అంటే యాక్చువల్గా మనకి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా అంత అనుకూలమైన ప్రాంతం కాదని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అది ఒకటి నది ఒడ్డున ఉంది అది ఎప్పటికైనా సరే ఫ్యూచర్లో కూడా మునిగిపోయే ప్రాంతం అన్నట్టు రెండవది ఫెర్టైల్ ల్యాండ్ అది సారవంతమైన నేల అది దాన్ని రైతులకు ఎంతో ఉపయోగపడి పంటలు పండే నేలని మనం క్యాపిటల్ కోసము అంత అవకాశమైన నేల కాదు ఫస్ట్ నుండి కూడా విశాఖపట్నాన్ని అందరూ ప్రతిపాదించడం ఎందుకంటే అప్పుడు కూడా మనం ఈ మూమెంట్లో చాలా యాక్టివ్గా అందరూ కూడా మేధావులందరూ కూడా పార్టిసిపేట్ అందరూ వైద్యులుగా నేను కూడా అప్పుడు ఈ సమైక్య అందరి ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అప్పుడు అందరూ కూడా విశాఖకే క్యాపిటల్గా కూడా అందరూ కూడా ఆమోదించడం జరిగింది తర్వాత ఇంచుమించు ఒక ఐదు వేలు పదివేలు ఎకరాలు ఉంటే అప్పటికి నిర్మించవచ్చని ఒక మాట కూడా ఉంది దాన్ని ముప్పై వేల ఎకరాలకి తీసుకుని వచ్చి ఖచ్చితంగా దానిలో అయితే కొంత ల్యాండ్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే జరిగాయి అనేది అది వాస్తవం అది ఎందుకంటే ముప్పై వేల ఎకరాలు తీసుకుని ఇవాళ రైతులందరి కూడా ఉద్యమాల వరకు వచ్చింది అంటే అది ముప్పై వేల ఎకరాలనేది చాలా ఒక రకమైన ఇన్సైడర్ ట్రేడింగ్ అన్న మాట మనం వాడేమో అది వాస్తవం నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అడగదలుచుకున్నాను ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు విభజన ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు మరి ఐదు సంవత్సరాలు మరి మిత్రపక్షంగా అప్పుడు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంతో అప్పుడు ఏమి అభివృద్ధి చేశారు రైతుల నుంచి మరి ముప్పై వేల ఎకరాలు తీసుకున్నది మీరు మాట ఇచ్చింది మీరు మరి వాళ్ళకి పరిష్కారం అప్పుడు ఎందుకు చూపించలేదు అధికారం ఉంది ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడే ఉన్నారు మరి ఈరోజు రైతులందరూ బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని మా ప్రభుత్వాన్ని మరి ఈరోజు అంటే మరి అప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు మీకు అవకాశం ఉంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అవకాశం ఉంది డైరెక్ట్గా మిత్రపక్షంగా ఉన్నారు రెండవది రైతులకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మీకు అన్యాయం జరగదు మీరు ఎంతైతే ల్యాండ్ ఇచ్చారో తప్పనిసరిగా ఈ ప్రాంతం కూడా మేము కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం శాసన రాజధాని అమరావతి న్యాయ రాజధాని కర్నూలు ఇలా మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే కర్నూలు మనకు తెలుసు ఒకప్పుడు మరి మొట్టమొదటిసారిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత కొంతకాలం కర్నూలు కూడా రాజధానిగా ఉంది ఇప్పుడు ఆ ప్రాంత వాసులు కూడా అప్పుడు క్యాపిటల్ ఎక్కడ అనేటప్పుడు అక్కడి నుంచి కూడా ఉద్యమాలు జరిగాయి విశాఖ నుంచి జరిగే ఈ గుంటూరు ప్రాంతం నుంచి ఇలా రకరకాలుగా జరిగింది శివరామకృష్ణన్ కమిటీ రాజధాని గురించి వాళ్ళకి ఒపీనియన్ అడిగేటప్పుడు వాళ్ళు కూడా పరిపాలన వికేంద్రీకరణకే వాళ్ళు కమిటీ వాళ్ళు తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది ఎందుకంటే విశాఖపట్నం అన్ని రకాల అంటే కాస్మోపాలిటన్ సిటీ ఎప్పటి నుంచో వేల సంవత్సరాలు ఇంచుమించు పన్నెండు వేల సంవత్సరాల నుంచి విశాఖపట్నానికి ఒక నాగరికత ఉంది ఒక సంస్కృతి ఉంది ఎంతోమంది ఇక్కడికి వచ్చి భిన్న జాతులు ఒక దేశీయ వాతావరణం విశాఖపట్నంలో కనిపిస్తూ ఉంటుంది మనకి నేవీ ఉంది పోర్ట్ ఉంది తర్వాత ఇంటర్నేషనల్ సిటీస్ సంబంధించి ఎన్నో మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక రాజధాని త్వరగా డెవలప్ అవ్వాలంటే అన్ని వసతులు కూడా విశాఖపట్నానికి ఉన్నాయి ఒకప్పుడు బ్రిటిష్ వారు వచ్చేటప్పుడు కూడా ఎందుకంటే ఇది సీషోర్ డచ్ వాళ్ళు మొట్టమొదట భీమిలి విశాఖపట్నం ప్రాంతంలోనే వాళ్ళు వ్యాపారాన్ని వాణిజ్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు అట్లాగే ఇంకొక విషయం వెనుకబాటుతనం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం రోజుకి కూడా పార్లమెంట్లో మేము మాట్లాడే పరిస్థితి ఎందుకంటే ఈ ప్రాంతానికి చెందిన పార్లమెంటేరియన్స్గా మాకు విశాఖపట్నంకి జోన్ కావాలి మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మేము వెనకబడిన ప్రాంతం మాకు యూనివర్సిటీస్ కావాలి మాది వెనకబడిన ప్రాంతం మాకు వెనకబడిన ప్రాంతానికి నిధులు ఇవ్వాలి రాయలసీమకి ఉత్తరాంధ్రకి అని ఈ రోజుకి కూడా మేము పార్లమెంట్లో మాట్లాడుతునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇటుపైన మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన మానవతా దృష్టితో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వాళ్ళ ఉత్తరాంధ్రకి ఇంత అవకాశం ఇస్తున్నారు ఈరోజు మరి ఈ అవకాశం కోల్పోతే భవిష్యత్తులో ఎప్పటికీ కూడా మనం ఇటువంటి సువర్ణ అవకాశాన్ని మనం మళ్ళీ ఎప్పటికీ పొందలేము ఎందుకంటే ఇదొక ఇన్నోవేటివ్ ఆలోచనలతో సరికొత్త ఆలోచన విధానంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన పరిపాలన విధానాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన డెబ్భై ఐదు సంవత్సరాల తర్వాత ఒక యువనాయకత్వం ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఆకాంక్షల కోసం తండ్రి గారు వైఎస్ జ రాజశేఖర రెడ్డి గారు ఒక రైతు బాంధవుడిగా ఆ రోజు జలయజ్ఞం పేరుతో రైతుల కోసం ఎన్నో రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చిన నాన్నగారి అడుగుచాడల్లో ఇవాళ అందరి కోసం ఆలోచిస్తున్నారు సరికొత్త విధానాలతో పారదర్శకమైన పరిపాలనతో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మరి పరిపాలన వస్తుంది మరి మీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఇప్పటికే మన అందరిలో కూడా ఒక స్ఫూర్తి వచ్చింది తప్పనిసరిగా మనం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంకి కావాలి అనేది ఈ ప్రాంత వాసుల యొక్క కళ మరి పదిహేనవ తారీఖున జరిగే విశాఖ గర్జనలో దాదాపు రెండు లక్షల మంది ఇందులో పాల్గొంటున్నారు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వస్తారు అంతమంది కూడా తమ మనోభావాల్ని విశాఖ మాకు రాజధానిగా కావాలి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కావాలి అని ఉత్తరాంధ్రవాసుల మనోభావాలన్నిటిని మనోభావాలన్నింటినీ కూడా మరి పదిహేనవ తారీఖున జరిగే మరి గర్జనలో ప్రతి ఒక్కరూ కూడా మరి తన అభిప్రాయాలనంతా కూడా ఆ రోజు మరి ర్యాలీలో తెలియజేస్తారు మనకి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుండి మనకి వైఎస్ఆర్ స్టాట్యూ బీచ్ రోడ్ల వరకు కూడా మరి ఇవాళ ఆ గర్జన సభను కూడా మరి అందరూ కూడా విజయవంతం చేయాలని ఒక ప్రజాప్రతినిధిగా పిలుపునిస్తూ ఇప్పటికే అందరూ ఎదురు చూస్తున్నారు పదిహేనో తారీఖు ఎక్కడొస్తుందని ప్రతి వార్డులోని ప్రతి నియోజకవర్గాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకంటే ఇది పొలిటికల్ కాదు నాన్ పొలిటికల్గా కూడా మేధావులందరితో కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఇన్నాళ్ళకి మనకి ఉత్తరాంధ్ర డెవలప్ అవుతోంది ఉత్తరాంధ్రకి అవకాశం ఉంది అంటే ఇది ఒక ప్రాంత వాసులకు అలగా కాకుండా కూడా విశాఖపట్నంకి అవకాశం ఉంది ఎందుకంటే బొంబాయి లాంటి చెన్నై కానీ కల్కటా కానీ అన్ని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న నగరాలు అన్ని చోట్ల కూడా అభివృద్ధి అని హిస్టరీ చెప్తుంది మనకి ఎందుకంటే ఫాస్ట్గా డెవలప్ అవ్వాలి తక్కువ బడ్జెట్తో డెవలప్ అవ్వాలి మనది విభజన రాష్ట్రం ఇప్పటి వరకు కూడా విభజన హామీలు పూర్తిగా కూడా మనకి నెరవేర్చబడలేదు అన్ని రకాలుగా కూడా ఇప్పటికీ కూడా మనకి ఆర్థికంగా తెలంగాణ నుంచి విభజన రాష్ట్రం విద్యుత్ బిల్లులు కూడా ఇంకా పూర్తిగా మన ప్రజలకు మేలు చేకూర్చాలి పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి విశాఖపట్నం అయితేనే మనకి విదేశీ పెట్టుబడులు కానీ విదేశీ సంస్థలు కానీ లేకపోతే మన జాతీయంగా ఉన్నటువంటి బహుళజాతి పరిశ్రమలు కానీ మనకి విశాఖపట్నం అయితే త్వరితగతిన వస్తుంది ఆల్రెడీ ఇది డెవలప్డ్ సిటీ కాబట్టి తక్కువ బడ్జెట్తో మనం తొందరగా దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉండడానికి అన్ని రకాలుగా కూడా అనుకూలమైన నగరం అట్లాగే అమరావతి పాదయాత్ర చేస్తున్న రైతులు కానీ మహిళలకు కానీ వారికి కూడా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన మాటకి కట్టుబడి పరిపాలన చేస్తున్న ప్రభుత్వం అన్న విషయం మీ దృష్టికి రాలేదా మాట తప్పని మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి మీకు అన్యాయం చేస్తారని మీరు ఎలాగ భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే మాట్లాడడం జరిగింది న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది భూములు కోల్పోయిన రైతులందరికీ కూడా పరిహారం విషయంలో కానీ ఏ రకమైన హామీలు ఇచ్చారో అన్ని నెరవేరుస్తారని చెప్పడం జరిగింది కేవలం అక్కడికి రాజధానియే కావాలి అని మీరు ఎందుకు పట్టుబడుతున్నారు ఎటువంటి ప్రలోభాలకి గురవుతున్నారో మీ వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు అనేది మాకంటే మీకే స్పష్టంగా తెలుసు ఎందుకంటే దాన్ని కూడా ఎందుకంటే వ్యవసాయపరంగా అభివృద్ధి చేయటానికి అసెంబ్లీ కూడా అక్కడే మనకి అక్కడ రాజధాని అక్కడ కూడా మనకి మూడు ప్రాంతాలలో అమరావతి ప్రాంతం కూడా ఉన్నది అన్న విషయం ఎందుకు మీరు పక్కదారి పట్టిస్తున్నారు అనేది మీ ద్వారా కూడా నేను వాళ్ళకి అడగదలుచుకున్నాను ఎందుకంటే ఇందులో కర్నూలు ఉంది అమరావతి ఉంది విశాఖపట్నం కూడా ఉంది మూడు ప్రాంతాలకి కూడా సమన్యాయం చేసి అన్ని పా అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేసి అన్ని చోట్ల కూడా ఇండస్ట్రీస్ వస్తాయి అన్ని చోట్ల కూడా అక్కడ విద్యా సంస్థలు వస్తాయి ముఖ్యంగా అది అగ్రికల్చర్కి సంబంధించిన ప్రాంతం కాబట్టి అదొక అగ్రికల్చర్ హబ్గా కూడా తయారు చేస్తానని చెప్పి మాట ఇవ్వటం జరిగింది అక్కడ మరి అసెంబ్లీ కూడా అక్కడే ఉంది అక్కడే మన అందరూ కూడా వస్తారు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడి నుంచి కూడా మరి పరిపాలన చేస్తారు శాసనం చేస్తారు ఇది ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మరి నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు మా ప్రాంతానికి వచ్చి ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగడానికి వీలు లేదు అని మీరు మా ప్రాంతానికి వచ్చి మరి మీరు చెప్పడానికి అది సాహసం అనే మేము భావిస్తున్నాం ఎందుకంటే మా ప్రాంతం వచ్చి మీరు అమరావతి అభివృద్ధి చేయాలి ఉత్తరాంధ్రనిగా అన్యాయం చేయాలి అంటే మరి ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అందులోనూ ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల పురిటిగడ్డ ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా శాంతి కాముకులు కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఉద్యమాలు చేయటంలో ముందు ఉంటారని ఈ విషయం ఇప్పటికే చరిత్ర చెబుతుంది అనేక స్వతంత్ర పోరాటాలు కానీ మరి విశాఖ ఉక్కు సందర్భంలో కూడా ఈ ప్రాంతం నుంచి చాలా రిప్రజెంటేషన్స్ వచ్చాయి అన్ని రకాలుగా కూడా మరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతం మరి ఇప్పటికీ కూడా ఏదైనా ఉద్యమాలు చేయాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తారని వాళ్ళు ఒక ఆనందంతో ఒక భరోసాతో వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఎవరో వచ్చి దాన్ని పాడు చేస్తారంటే వాళ్ళైతే అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఉద్యమిస్తారు ఇప్పటికే ఆ స్ఫూర్తి స్టార్ట్ అయింది తప్పనిసరిగా కూడా సమన్యాయం అన్ని ప్రాంతాల అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ ఇదే మా పార్టీ సిద్ధాంతం మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మరి ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు చాలామంది వస్తున్నారు ముందుకి మరి వారందరికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా మరి చెప్తూ ఉన్నాను మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందుతుంది పార్లమెంటు ప్రతినిధిగా నేనే దానికి ప్రత్యక్ష సాక్షి ఎందుకంటే కరోనా లాంటి కష్టకాలంలో అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా వెలవెల్లాడిపోయాయి ఎందుకంటే వాళ్ళకి ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఒక మనిషిని ఒక మనిషి చూడలేని పరిస్థితి మనకి అప్పటికే ఒక ముందు చూపుతో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంది ఒక సచివాలయ వ్యవస్థ ఉంది మనం ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి మనం ఈ డీబీటీ మెథడ్ ద్వారా అందరికీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాలు అందించగలిగాము ప్రతి ఒక్కరిని పలకరించి వాలంటీర్స్ అంతా కూడా ఎట్లా ఉంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏఎన్ఎంస్ ఆశా కార్యకర్తలు ఒక సిస్టమ్ మనకు ఉంది ఇటువంటి వినూత్నమైన ఆలోచనలతో అందులోనే భాగం పరిపాలన వికేంద్రీకరణ ఇప్పటికే గ్రామస్థాయికి చేరుకుంది అట్లాగే ఇప్పుడు మనకి ఈ పరిపాలనలో కూడా సౌలభ్యం కోసం అభివృద్ధి కోసం కూడా పరిపాలన వికేంద్రీకరణ కూడా తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది ఈ కాన్సెప్ట్ అని చెప్పి మరి ఈరోజు చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను మరి పదిహేనవ తారీఖున జరిగే మహాగర్జనలో ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా మరి హృదయాంతరాల్లోంచి ఆ రోజు విశాఖ వాసులందరి మనోభావాలను కూడా మీకు తెలియజేస్తామని చెప్పి మరి మీ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ తన ఇంట్లో కార్యక్రమంలాగా భావించి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మరి మన అభిప్రాయాలని స్వచ్ఛందంగా చెప్పడానికి ఇది ఒక వేదిక మన ప్రాంత ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు యువత భవిష్యత్తు ప్రజల మనోభావాలు మన అభివృద్ధికి ఇదొక సువర్ణ అవకాశం ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో కానీ అమలు చేయటంలో కానీ మరొక ధైర్యవంతుడి వాళ్ళ మన రాష్ట్రానికి నాయకుడిగా ఉన్నారు ఆయన పరిపాలనలో తప్పనిసరిగా కూడా మన ప్రాంతం అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియచేయడానికి సంతోషిస్తున్నాను జై విశాఖ జై ఉత్తరాంధ్ర